మోడీ గారు రైతు పక్షపాతి. ఎందుకంటే గతంలో రైతులు మన సంగారెడ్డిలో వండిన పంటను ఉండబోయి హైదరాబాద్లో అమ్మాలంటే చెక్ పోస్టుల ద్వారా ఆపి వాళ్ళకి ఫైన్లు వేసే పరిస్థితి, సీజ్ చేసే పరిస్థితి. ఈరోజు వాళ్ళకు స్వేచ్ఛను కలిగించుండు. ఆయన పండించిన పంట ఎక్కడ నమ్ముకోవచ్చు? పంటను దేశంలో ఎక్కడ నమ్ముకోవచ్చు? ఆయన ఇప్పుడు చెక్ పోస్టుల ద్వారా అప్పుడు ఆపుతుండే, ఇప్పుడు ఆపనీకి లేదు. ఎందుకంటే చట్టం తెచ్చారు. ఇక్కడ పోలీసు వాళ్ళకు కానీ రెవెన్యూలకు కానీ అందరు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఎందుకంటే రైతు మన చేన్ కార్డ్ వచ్చి దళాలు తీసుకోబోతుండే. ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఈడ 5 రూపాయలు టమాటా ఉండవచ్చు, హైదరాబాద్లో 60 రూపాయలకు కిలో టమాటా అమ్ముతుంది. దీనిలో మధ్యలో వాళ్ళు ఎంత కష్టపడి పండిస్తే వాళ్ళకి 5 రూపాయలు వస్తే దళారీలు ఇవాళ 55 రూపాయలు సంపాదించుకుంటారు. ఎంత ఘోరం అంటే ఇది చాలా ఘోరం. 60 సంవత్సరాల భారత మరి ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, ఇవాళ రైతుల పక్షాన లేవు. ఇవాళ మోడీ గారు మరి ఆయన ఒక సామాన్య కుటుంబకాయలు వచ్చింది కాబట్టి అన్నీ అనుభవించిన వ్యక్తిగా ఈరోజు రైతులు పడుతున్న బాధను చూసి ఈ చట్టాన్ని తెచ్చిండు. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ప్రతిపక్షాలు మరి కుల్లిపోతున్నాయి. ఎందుకంటే అయ్యో రైతులు కూడా బీజేపీకి పోతే ఎట్లా? ఇవాళ హిందువులంతా బీజేపీ, యువకులంతా బీజేపీ, అన్ని వర్గాలు బీజేపీ ఎంబడి వస్తున్నాయి. ఇవాళ దళితులు, గిరిజనులు, బీసీలు, బీసీ ప్రధాని అందరూ బీజేపీ ఎంబడి వస్తారు. మరి ఇవాళ రైతులు కూడా పోతే మా పరిస్థితి ఏదని భయపడి వాళ్ళు ఉనుకు చాటుకోనికి కథలు పడుతున్నారు. చెప్తే వేరేం లేదు, రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, అన్న ఎంతమంది చట్టం వచ్చిందని బీజేపీ నాయకులకు మరి చెప్తా ఉన్నారు. అదే ఆ సంతోషాన్ని ప్రధానితో పంచుకోవడానికి లెటర్ల ద్వారా అయ్యా నువ్వు మంచి పని చేసినావు, మా కోసం పనిచేసినావు, ఆధార్యపడకు, ఈ ప్రతిపక్షాలు ఇట్లే మాట్లాడితే అని పోస్టు కార్డు ద్వారా మరి మోడీ గారికి లెటర్లు వేసే కార్యక్రమాన్ని బీజేపీ తీసుకొని ముందుకు పోతా ఉన్నది. ప్రజలందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను.